మేరీ క్రిస్మస్. క్రిస్మస్ మంచి చేసుకొని నా వీడియోకి లైక్ కొట్టండి. గాయ్స్ మేరీ క్రిస్మస్. గాయ్స్ ఈరోజు అయితే క్రిస్మస్, మనం అయితే ఏం చేయాలి? క్రిస్మస్ ట్రీ అయితే మనం కొనుక్కున్నాం. ఎస్ కొనుక్కున్నాం మై లిటిల్ డాగ్ వీడు. వీని పేరు బ్రూస్. ఎస్ బ్రూస్. అండ్ ఈరోజు అయితే మనం మన క్రిస్మస్ ట్రీ అయితే చూద్దాం. మేరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ గాయ్స్ ఈరోజు అయితే మనకు శాంటా క్లాస్ అయితే వస్తారంట మైన్ క్రాఫ్ట్లోకి. సో మనమైతే ఆర్మర్ అయితే తీసేద్దాం. అండ్ మనం ఒక క్రేజీ మ్యాన్ లాగా మన ప్రెజెంట్స్కి అయితే పోదాం. నేనైతే ప్రెజెంట్ కోసం అది పెట్టుకున్నా. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక టిప్ అయితే చేస్తున్నాం అన్నమాట. అంటే ప్రతి వీక్ నేనేం చేస్తానంటే ఒక సబ్స్క్రైబర్ని తీసుకుంటా, వాళ్ళని నా వరల్డ్లోకి తెచ్చుకుంటా. వాళ్ళని ఒకటే వీక్కి ఓకే వీక్ ఒకరిని తెచ్చుకొని ఇంకా నేను ఒక ఎపిసోడ్ ఆడిపిస్తా వాళ్ళతోని. మీకు కావాలనుకుంటే మీరు కింద కామెంట్లలో అయితే పెట్టండి మీ పేర్లు. నేనైతే కమ్యూనిటీలో అయితే తీసుకుంటాను ఓకే. ఓ మై గాడ్, వచ్చింది. గైస్ ఇప్పుడైతే మన క్రిస్మస్ ట్రీ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ నైట్ చూడాలి గైస్, క్రేజీ ఉంటుంది తయారు చేసిన. ఓకే ఒక్క నిమిషం ఆగండి. అండ్ మన క్రిస్మస్ ట్రీ అయితే చాలా కాస్ట్లీ. ఎలా అంటే చూస్తున్నారుగా, అంటే అంత బాగా లేదనుకోండి, అది కొంచెం ఎంత ఇదవుతుందిగా. నో ఎస్ ఆర్మర్ కాపాడింది. అండ్ గైస్ ఇదే మన క్రిస్మస్ ట్రీ. చూసారా ట్రేజీ ఉంది కదా, ట్రేజీ. ఇది చూసారా డైమండ్, ఇక్కడ చూసారా గోల్డ్, అక్కడ చూసారా ఎమరల్డ్, డైమండ్స్. అండ్ ఈ వీటిని ఏమంటారు ఎండ్ రాడ్స్, ఇవన్నీ పెట్టాను గైస్. కానీ మోస్తుంది గైస్ ఇదైతే, ఎస్ క్రేజీ ఉంది. అండ్ రాత్రి కాగానే లైట్లు అయితే ఎగులుతాయి. క్రిస్మస్ తాత రాత్రి వచ్చి పెడతాడేమో నాకు తెలిసి. అయ్యో ఊర్ని చెస్ట్లు గచ్చేసారి. ఇక్కడ స్ప్రూస్కేమో ఓకు పెట్టా, ప్లేజ్ మేడం అంతా నేను కట్టిన. కానీ గోల్డ్ ఫామ్ దగ్గర చాలాసేపు అయితే 1 hour ఏమో ఉన్నట్టున్నా. ఎస్కే శాంటా క్లాస్ అయితే ఏం పెడతలేడు గైస్. కానీ క్యాండీస్ తినబుద్ధి అవుతుంది గైస్. మోడ్ వేసుకుందాం అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా గ్లాస్. అండ్ ఇక్కడ ఈ లైట్లు ఉన్నాయి చూడు, ఇది రాత్రి కాగానే ఆన్ అయితే ఆఫ్ అవుతాయి. ఓకే డే లైట్ సెన్సర్ పెట్టుకోవచ్చు వాటి మనం. ఓన్లీ మన డైమండ్ బీకాన్ అయితే కంప్లీట్ అయితే చేసిన చూడండి. ఒక్కసారి ఆగండి, ఇప్పుడైతే నైట్ అయితే ఆవేదాకా ఆగి మనమైతే మన వీటిని చూద్దాం దీన్ని. ఏ బ్రష్, నువ్వు కూడా నీకు చికెన్ పెడతా, నీకు చికెన్ వద్దు కానీ బీఫ్ పెడతాను అక్కడ ఉంది. యా హ్యాపీ క్రిస్మస్ గైస్. ఇప్పుడు రాత్రి ఒక సాంగ్ వేస్తా. సాంగ్ వేసిన తర్వాత నాకు మళ్ళీ కాపీరైట్ పడద్దేమో అని ముందటనే డిస్క్లైమర్ వేసిన కదా అట్లా. కానీ క్రేజీ ఉంది గైస్, క్రేజీ. నేను కట్టినా కదా క్రేజీ ఏముంటుంది. అంటే పెద్దగా ఏం లేదు, కొద్దిగా చిన్నదే. నేను గ్యాస్ నైట్ అయితే అయింది. బ్రూస్ బయట ఉన్నావా నువ్వు? సారీ బాబా. చూద్దాం ఇప్పుడు మన క్రిస్మస్ ట్రీని. ఎస్ చూసారు కదా మన క్రిస్మస్ ట్రీ వెలిగిపోతుంది రాత్రిపూట. ఎస్ అండ్ ఇప్పుడైతే మనం హైట్కి వెళ్ళి చూద్దాం. Thank you.
ఇప్పుడైతే ఒక పాట వేస్తానా, ఆ పాట రాత్రి నుంచి ప్లే అవుతుందేమో. ఎస్ పాట వేసిన ఇప్పుడు మనకి క్విజ్ మీరైతే వినండి. ఒక పని చేయండి, ఇప్పుడైతే చూస్తూ పాట విందాం, దాని తర్వాత ఫైవ్ క్యాస్ ఆటా గిఫ్ట్ గైస్. పడండి పడండి పడండి, ఇప్పుడైతే పాట అయితే వినండి. దీని కాపీరైట్ కూడా దేవుడా ప్లీజ్. గ్యాస్ ఎప్పుడైతే వెళ్ళో అయితే ఓపెన్ చేద్దాం. ఫర్ చందు ఫర్ బ్రూస్. బ్రూస్ ఎక్కడ ఉన్నావు? వచ్చేసా వచ్చేసినావు. అయ్యో ఫస్ట్ ఏంటి ఓపెన్ చేద్దాం. ఓకేనా చెప్పు అలా యూత్ ఏంది. ఏ మంచి శాంట మంచిగా నాకేం పెట్టిండు, నాకే నెదరే టార్మల్ పెడితే మంచిగా ఉంటుంది. మంచి బ్రూస్ మరి నేను ఇక్కడ పెడుతున్నా, ఇంకా నేను కూడా కొంచెం తింటా గైస్. నాకు కూడా అటెస్టింగ్ బాగా చెప్పేది. ఎస్ ఒకటి అన్నీ ఇక్కడ పెట్టేద్దాం. మన కోసం అయితే ఒకటి ఉంచుదాం. మన కోసం ఏం పెట్టిందో చూద్దాం. అందరి టార్మర్ పెట్టి ఉంటాడు మన శాంట నా కోసం. వన్ టూ త్రీ నేను కలు మోసుకుంటే ఏమైందో చెప్పు. ఓ మై గాడ్, శాంటాస్ గిఫ్ట్ టోటమ్ ఆఫ్ ఫండ్ అయింది. టోటమ్ ఆఫ్ ఫండ్ అయింది బ్రూస్. చూసావా శాంటా నాకు ఏమి ఇచ్చిండు గాయ్స్? బ్రూస్ చి మన శాంటా నాకు టోటమ్ ఆఫ్ ఫండ్ అయ్య ఇచ్చిండు. టోటమ్ ఏంటిది ఇది? శాంటాస్ గిఫ్ట్ అని ఇచ్చిండు బ్రూస్ కానీ గుడియలు పాపం. కానీ మనకైతే ఇచ్చిండు టోటమ్ ఆఫ్ ఫండ్ అయింగ్. యా టోటమ్ ఆఫ్ ఫండ్ అయ్యింగ్. టోటమ్ ఆఫ్ ఫండ్ అయ్యింగ్. ఎస్ శాంటా మంచోడు గైస్. మనం నెక్స్ట్ ఇయర్ కూడా ఈ లెట్స్ ప్లే సిరీస్ ఇలానే కొనసాగితే ఈసారి మనం నెదర్ బీకనే వెళదామా. ఎస్ బ్రూస్ ఫుడ్ నీకు నీకు దిన పెడతా వెబ్సైట్ అయిపోయిన తర్వాత. ఓకే ఓకే గైస్, ఇప్పుడు పెడతాం బ్రూస్ కనుక అయితే దిన పెడదాం. తిను బ్రూస్ ఎంత నీకే గైస్. బ్రూస్ నీకు టమియా నేను నాది, నేను దాచిపెట్టుకుంటా స్టాండ్ కూర్చున్నావా అందు. ఇందా గైస్ శాంటా మంచోడు గైస్. ఈసారి శాంటా కోసం పెద్ద ఇల్లు కడతా. ఓకే కానీ ల్యాగ్ అయింది, చాలా ల్యాగ్ అయింది. ఎస్ కానీ మంచోడు గైస్ తోట మా ఫండ్ అయింది చీడు. తోట మా ఫండ్ అయింది. ఓకే అప్పు మంచోడు.